పాలమూరు ఎంపీ సీట్ ఫైట్ హాట్గా మారింది. వంశీ చంద్రెడ్డి నామినేషన్ ర్యాలీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తనను రేవంత్ అవమానించారంటూ మండిపడ్డారు బీజేపీ ఎంపీ అభ్యర్థి డి కరుణ. వారిద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. నా భాగవతం చెప్తాడట ఈయన, నా భాగవతం దమ్ముందండి రా, యా చౌరస్తాకి వస్తావు, నేను కూడా వస్తా రా, ఏ చౌరస్తాకి వస్తావు, నీ భాగవతం చెప్తాం, నా భాగవతం చెప్తాం రా అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతాను అంట ఆయన. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి. పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్తావా రా, ఏడికి వస్తావు చూస్తా కానీ రా, తొక్కుదిరా వచ్చి, తొక్కుదిరా, ఎలా పండబెట్టి తొక్తావో చూస్తారా.